తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన ముఖ్యమంత్రి అల్పాహార పథకం ఇవాళ లాంఛనంగా ప్రారంభం కానుంది దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక పాఠశాలలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని మంత్రులు శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారు మిగిలిన పాఠశాలల్లో దసరా సెలవులు పూర్తి కాగానే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వివరించారు ఈ పథకానికి సంబంధించి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను పెంపొందిస్తున్నారు ఈ పథకం అమలు తీరును పర్యవేక్షించే బాధ్యతలను పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లకు గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగిస్తున్నారు విద్యాశాఖ పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో పనిచేసి ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అల్పాహారాన్ని అందిస్తారు విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు డ్రాప్ అవుట్లను తగ్గించి హాజరు శాతాన్ని పెంచడం కూడా ఈ పథకం ముఖ్య ఉద్దేశంగా ఉంది దీన్ని అమలు చేయడం ద్వారా ఇరవై ఏడు వేల నూట నలభై ఏడు పాఠశాలల్లోని దాదాపు ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది సీఎం బ్రేక్ఫాస్ట్ పథకంలో మేను ఒకసారి చూస్తే సోమవారం ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ రవ ఉప్మా మంగళవారం పూరి ఆలు కుర్మా లేదా టమాటాబాత్ బుధవారం ఉప్మా సాంబార్ లేదా కిచిడి చట్నీ గురువారం మిల్లెట్ ఇడ్లీ సాంబార్ లేదా పొంగల్ సాంబార్ శుక్రవారం ఉగ్గాని లేదా పోహా మిల్లెట్ ఇడ్లీ చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడి శనివారం పొంగల్ సాంబార్ లేదా వెజిటబుల్ పలా ఉంటుంది ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వందల డెబ్బై రెండు కోట్లు ఖర్చు చేస్తోంది దేశంలోనే ఎక్కడ లేని విధంగా మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యంతో కూడిన భోజనం వారానికి మూడు గుడ్లను అందజేస్తున్నారు సన్నబియ్యం కోసం నూట ఎనభై ఏడు కోట్లు గుడ్లు కోసం నూట ఇరవై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా భరిస్తోంది దేశంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే అమలు చేస్తున్నారు అయితే తెలంగాణలో తొమ్మిది పది తరగతి విద్యార్థులకు కూడా అందజేస్తున్నారు ఇందుకోసం అదనంగా నూట ముప్పై ఏడు కోట్లు ఖర్చు చేస్తున్నారు ఐరన్ సూక్ష్మ పోషకాలతో కూడిన ఆహారాన్ని అందజేయడంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ముప్పై రెండు కోట్లు వెచ్చించి రాగి జావును అందిస్తున్నారు ఇప్పుడు అల్పాహార పథకంతో ఉదయం విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందించనుంది ప్రభుత్వం అల్పాహార నాణ్యతను పరిశీలించేందుకు ఫుడ్ ఇన్స్పెక్టర్లు అధికారులు ఎప్పటికప్పుడు పాఠశాలలను తనిఖీ చేస్తారు